हेलो फ्रेंड्स ने मी पद्मावती वेलकम टू श्रीपति लॉक्स एंड कुकिंग अंदर की भोगी शुभाकांक्षलंडी भोगी रोजना मेमु ये विधंगा मा पल्लेटूर लो मा पंडगनी सेलिब्रेट चेसुकुन्नामु अलाने क्लीनिंग नी ये विधंगा चेसुकुन्नामु अलागे मा पिल्ललकी भोगी पल्लुनी ये विधंगा पोसामु मीतो ई वीडियो लो शेर चेसुकुन्नामंडी ई वीडियो नी एक्कड स्किप चेयकुंडा चूडंडी ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయడం మర్చిపోవద్దు మన ఇంకెందుకంటే ఆలస్యం ఈ బ్లాగ్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడు టైం వచ్చేసి తెల్లవారుజామున 4 నుంచి 4:30 అవుతుందండి నేనైతే కొంచెం లేట్గా లేచాను మా అత్తయ్య మావయ్య అలానే మా అన్నయ్య వదిన లేచేశారన్నమాట లేచి ఈ విధంగా భోగి మంటలు వేస్తున్నారు నేను లేచేటప్పటికే 4:30 దాటిపోయిందన్నమాట ఇలా చుట్టుపక్కల అందరూ సెంటర్లో భోగి మంటలు వేసుకుంటున్నారు మాక్సిమం అందరూ సెంటర్లో ఈ విధంగా భోగి మంటలు వేసుకుంటున్నారండి ఇక్కడ మా మామయ్య ఈ విధంగా కట్టెలు తీసుకొచ్చేసి వేస్తున్నారన్నమాట వేప చెట్టు నరికి ఉంటాయి కదండి పుల్లలు అవి కొన్ని తీసుకొస్తున్నారు మాకైతే పేడ పెటకలు దొరకలేదండి అవి వేస్తే ఇంకా మనకి మంచిదన్నమాట వాటి వల్ల బయట ఉన్న పొల్యూషన్ అనేది నశించిపోతుంది దీంట్లో మనం నీళ్ళు కాగబెట్టుకుంటే ఆ నీళ్ళు వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్నమాట కాబట్టి ఈరోజు ఈ విధంగా భోగి మంటలు వేస్తారు పెడికలను పెట్టి కాల్చడం వల్ల లేకపోతే ఈ విధంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ చెట్లని ఎండిపోయిన తర్వాత కాల్చడం వల్ల వాటిలో ఉండే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అనేవి మనకి లభిస్తాయండి అలానే ఎయిర్ కూడా పొల్యూషన్ లేకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా నీళ్ళు కాగబెట్టుకొని మనం పోసుకుంటే మన ఆరోగ్యం కూడా చాలా హెల్దీగా ఉంటుంది ఈ విధంగా మేము 4:30 నుంచి 5:30 6 దాకా ఈ విధంగానే భోగి మంటలు వేసుకుంటూ ఉన్నామండి అందరూ ఈ విధంగా తిరుగుతూ ఉన్నారు ఇక్కడ మేము ఏంటంటే నీళ్ళు కాగబెట్టుకున్నాం అన్నమాట కాగబెట్టుకున్నాక ముందు అబ్బాయిలు అంటే జెంట్స్ తలస్నానం చేయాలి మేమైతే అన్ని పనులు చేసుకొని అన్నీ కడుక్కున్న తర్వాత సాయంత్రం తలస్నానం చేసామన్నమాట ఇక్కడైతే పెద్ద పెద్ద దొంగలను తీసుకొచ్చారండి అంటే వేప మండలు పెద్ద పెద్ద చెట్లు నరికినవి ఈ విధంగా పెట్టేసేసి భోగి మంటలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆ తర్వాత మధ్యలో కూడా వీళ్ళు పిడకలు పెట్టారనమాట మాకైతే పిడకలు దొరకలేదు సో ఈ విధంగా భోగి మంటలు అనేవి అయిపోయినాయండి దాదాపుగా 5:30 to 6 దాకా ఈ విధంగానే చేసుకున్నామన్నమాట అందరూ వచ్చి చూస్తూ ఉన్నారు అంటే ప్రతి చోట ఎక్కడెక్కడ వేసామో అందరూ ఒకసారి రౌండ్ తిరుగుతూ అన్ని చోట్లకు వచ్చి నుంచొని ఈ విధంగా గ్యాదర్ అయ్యి ఎక్కువసేపు చూస్తూ ఉన్నారన్నమాట ఇలా 1.5 అవర్ దాకా టైం పట్టింది నీళ్ళు కాగిన తర్వాత మళ్ళీ ఆ నీళ్ళు పోసుకోవడం వల్ల కూడా అది కూడా తలస్నానం చేయడం వల్ల కూడా మనకి ఎంతో ఆరోగ్య ప్రయోజనం ఉందండి ఇప్పుడు సమయము 6 అయిందండి సో 6:30 దాకా మేము ఈ విధంగానే సెలబ్రేట్ చేసుకున్నాం భోగి మంటలు 6:30 తర్వాత తెల్లారిందనమాట తెల్లారిన తర్వాత ఈ విధంగా మా అత్తగారు భోగి కుండలాగా చిన్నగా ముగ్గు వేసేసి ఈ విధంగా రంగులు ఇద్దారనమాట ఈ విధంగా మాకు మార్నింగు భోగి మంటల సెలబ్రేషన్ అయిపోయింది ఆ తర్వాత ఆఫ్టర్నూన్ మా అన్నయ్య గారు ఈ విధంగా పిల్లల కోసం గైడ్ని తయారు చేస్తున్నారు ఇక్కడ మాకైతే దగ్గరలో గాలిపటాలు అమ్మరండి కొంచెం సెంటర్కి వెళ్ళాలి చాలా దూరం అనమాట ఎందుకలే పిల్లల్ని తీసుకెళ్ళామని చెప్పేసి మా అన్నయ్య ఈ విధంగా చేస్తున్నారు దానికి తోకలాగా ఉంటుంది కదండి సో ఇలా పేపర్స్ని రెడీ చేసేసి వాటిని కట్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి అన్నంతో టైల్స్ని అతికిచ్చేస్తున్నారు అన్నమాట తోకని మనకి గైడ్కి చివరిలో బారుగా ఉంటుంది కదా దాన్ని అతికిస్తున్నారు అన్నమాట ఆ తర్వాత సెంటర్లో 4 సైజ్ లాగా కట్ చేసేసి మళ్ళీ కైట్లాగా చేస్తున్నారు ఇది దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుందండి ఒకవేళ ఎవరికైనా చిన్నపిల్లలకి తెలియకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీరు కూడా ఇంట్లోనే కైట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రజెంట్ మాంజా దారాలు వస్తున్నాయి కదా చైనా దారాలు దానివలన ఎంతోమందికి డేంజర్ అవుతుందన్నమాట కాబట్టి అలా కాకుండా బయట కొనకుండా మనం ఈ విధంగానే ఇంట్లో ఎంతో ఈజీగా కైట్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చూపించిన విధంగానే మనం ఒక కాగితాన్ని కానీ లేకపోతే డిజైన్ పేపర్స్ ఉంటాయి కదండి వాడితేనే మనం కైట్ని తయారు చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు వీటిని అన్నంతో అతికిస్తున్నారు ఒక పెద్ద దారంలాగా లేకపోతే తోకలాగా బారుగా ఇలా అతికిచ్చేస్తున్నాను అన్నమాట ఈ విధంగా అతికిచ్చిన తర్వాత ఇప్పుడు పైన కైట్కి ఈ విధంగా చీపురు పుల్లని పెడుతున్నారు చీపురు పుల్లని పెట్టేసేసి దాని మీద మళ్ళీ పేపర్స్ని పెట్టేసేసి అతికించేస్తున్నాం అన్నమాట మళ్ళీ ఆ చీపురు పుల్ల నిలవాలి కాబట్టి అది బయటకు పోకుండా ఉండడం కోసం ఈ విధంగా పేపర్ని చింపేసేసి 4 సైడ్స్ మిడిల్లో అతికిచ్చేస్తున్నారు
ఇవి చేయటం ఆలస్యం అండి. పిల్లలైతే తీసుకెళ్ళి తగ ఎక్కువసేపు ఆడారనమాట. చేసిన ఒక 5-10 నిమిషాల్లో పేపర్స్ని కూడా చింపేశారు, అంటే గాలిపటం కూడా చినిగిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం 4 సైజ్ అంటే చేసేసుకుంటే గాలిపటం రెడీ అయిపోయింది. అబ్బాయి అయితే చాలా చక్కగా ఆడాడండి. ఫస్ట్ టైం అనమాట గాలిపటాన్ని ఎగరేయటము. అక్కడైతే హైదరాబాద్లో పైకి వెళ్ళి ఎగరేయాలి, ఇక్కడైతే రాజుల్లో పైకి వెళ్ళి ఎగరేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గాలి ఎంత బాగా వస్తుంది. మా అబ్బాయి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఏ విధంగా ఎంజాయ్ చేశాడో ఫస్ట్ టైం నేను కూడా చూశాను అనమాట. చూడండి, ఈ విధంగా కైట్ని తీసుకున్నాడు. తీసుకొని తనంతట తానే ముందుగానే ఈ విధంగా మనకి తారాపని ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఎగరేస్తున్నాను అనమాట. చక్కగా ఎగరేసాడు. చూడండి, చక్కగా మనకి గాలి ఫోర్స్ కూడా ఇక్కడ బాగా ఎక్కువ వస్తుంది అనమాట. కింద ఉంటేనే గాలిపటం బాగా ఎగురుతుంది అనమాట. సో అందుకని మా అబ్బాయి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఒకసారి మీరు కూడా చూడండి, చక్కగా ఎగురుతుంది కదా. అలా అందరి పిల్లలు వచ్చేసేసి ఇంటి ముందే చక్కగా కైట్ని ఎగరేస్తున్నారు అనమాట. దీంట్లో కూడా ఒక పాజిటివ్ అర్థం ఉందండి. గాలిపటాన్ని ఎంత కష్టపడి మనం పైకి ఎగరేస్తున్నామో అదేవిధంగా మన జీవితంలో మనం కూడా ఎంతో కష్టపడి ఉన్నత స్థాయిలో పైకి ఎదగాలని అర్థం వచ్చేలా అనమాట. ఈ విధంగా సంక్రాంతి పండుగ రోజు అందరూ గాలిపటాలను ఎగరేస్తారండి. ఎగరవేసేటప్పుడు పిల్లలకి ఈ విధంగా పాజిటివ్ వీలో చెప్పండి, వాళ్ళకి బాగా మైండ్కి అర్థమవుతుంది, చక్కగా ఆచరిస్తారనమాట. చూడండి చక్కగా ఎగురుతుందో. ఇది కిందేనండి, పైనుంచి కాదు. ఆ తర్వాత లంచ్ చేయకముందు అంటే 12కి ఈ టైంలో బ్యాక్ సైడ్ రూమ్ని క్లీన్ చేసేసామన్నమాట. ఈ విధంగా ఫస్ట్ సర్ఫ్ వేసి వాటర్ వేసి చేపూరితో బాగా నిర్దేశిన తర్వాత, ఈ విధంగా నలుగు వచ్చిన తర్వాత ఇక వారితో క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత మాప్ వేసేసేసి అంటే తుడిచేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టేశానండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ రూమ్ అయిపోయిందనమాట. ఇది నేను తుడిచేసి కడిగేస్తాను. ఆ తర్వాత మా అత్తయ్య మా ఆడపడుచు ఈ సైడ్ కడిగేశారండి. మా ఆడపడు చూస్తే మాత్రం నాకు పని మాత్రం చాలా తగ్గిద్దండి. చక్కగా అన్నీ షేర్ చేసుకున్నది, నేను వద్దన్నే పని చేసేది అనమాట. ఈ విధంగా అందరం కలిసి పని చేస్తాము. పని కూడా తొందరగా పూర్తయిపోయింది. ఈ విధంగా బయట అన్నీ క్లీన్ చేసామన్నమాట. క్లీన్ చేసేటప్పటికీ దాదాపుగా 4 అయిపోయిందండి. మధ్యలో లంచ్ చేసేసామన్నమాట. తర్వాత ఈవినింగ్ ఈ విధంగా కనకాంబరాలు కోసుకొని పూలు కట్టుకున్నాము. తర్వాత రోజు సంక్రాంతి కాబట్టి పూజలు అవన్నీ చేయాలి కాబట్టి పూలు కట్టుకున్నాం. నెక్స్ట్ బంతి పూలతో ఇంట్లో దర్వాజాలకు బొమ్మలు కట్టాలి కాబట్టి ఇక మా వదిన బంతి పూలను కోస్తుందండి. ఈ బంతి పూలను కోసేసి నీట్గా ఇక తోరణంలా కట్టాలన్నమాట. అంటే తిన్న తర్వాత కడిగిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకున్న తర్వాత ఈ విధంగా బంతి పూలను కోస్తున్నాం అన్నమాట. ఈసారి అయితే పూలు చాలా బాగా వచ్చాయండి. ఇంతకుముందు అయితే వచ్చినాయి కానీ అమ్మకిని ఎండిపోయినాయి అనమాట. బాగా ఎండ ఎక్కువైపోయి పాడైపోయినాయి. ఇప్పుడైతే చాలా బాగా వచ్చినాయి అనమాట. ఈ విధంగా మా మేనకోళ్ళలో కనకాంబరాలు కట్టేస్తుందండి. అలానే మా వదినేమో బంతిపూలు తీసుకొచ్చేసి పెట్టేసింది అనమాట. చూడండి, మనకి చాలా బాగా వచ్చాయి. చూడండి, బంతిపూలు చక్కగా వచ్చాయి, నిండుగా ఉన్నాయి అనమాట. ఇక నేను ఏంటంటే సైజుకి తగ్గట్టుగా చిన్నవి పెద్దవి అలా సపరేట్గా చేసి పెట్టాను. ఈ విధంగా సపరేట్గా చేసి పెడితే సైజుకి తగ్గట్టుగా మనం చక్కగా నీట్గా తయారు చేయొచ్చు అనమాట. చూడండి, చాలా చక్కగా ఉన్నాయి కదా, ఎల్లో కలరు అలానే మెరూన్ కలరు. ఇక్కడ తయారు చేస్తుంది మా తమ్ముడు అనమాట. ఈ విధంగా అందరం ఉంటాము, చక్కగా షేర్ చేసుకుంటాము, అన్ని పనులు చేసుకుంటాము అనమాట. ఇక్కడ విశేషం ఏంటంటే ఈవినింగ్ టైంలో మా పిల్లలకి భోగి పలుకు వస్తున్నాము, అందుకని ఈ విధంగా అన్ని డెకరేట్ చేస్తున్నాం అనమాట. తను ఈరోజే ఊరించి వచ్చాడండి. మా హస్బెండ్ అయితే రాలేదు, సండే రోజు వస్తారనమాట. సో ఈ విధంగా మొత్తం రెడీ చేసేది మా తమ్ముడు అలానే మా నాన్నకోళ్ళు మొత్తం రెడీ చేసేసింది. ఆ తర్వాత డెకరేట్ చేయడం ఆలస్యం అనమాట. ఇంకా పూలు ఉన్నాయండి, ఆ పూలు తర్వాత రోజు కట్టుకోవచ్చులే అని చెప్పేసి ఇక పక్కన పెట్టేస్తామన్నమాట. ఈ విధంగా అన్నీ రెడీ చేసేసుకున్నాము. కనకాంబరాలు అని జాజిమల్లి చుక్క మల్లిలో చాలా పూలు ఉన్నాయండి, అవన్నీ కట్టేస్తామన్నమాట. నెక్స్ట్ డెకరేషన్ చేస్తామన్నమాట. భోగి పళ్ళు పోయాలి కాబట్టి ఇక్కడ మేము అందుబాటులో ఉన్నవి తీసుకున్నాము. భోగి పళ్ళు అలానే బంతిపూలు, నెక్స్ట్ స్వీట్స్, అరటిపళ్ళు అలానే డబ్బులు, కొంచెం ఫ్లవర్స్ అన్నమాట. ఇవన్నీ రెడీ చేసి పెట్టేసాము. పెట్టేసిన తర్వాత ఇక మా పిల్లల్ని కూర్చోబెట్టాము. ఇక్కడ మా అబ్బాయిని అలానే మా ఆడపడుచు పిల్లలిద్దరిని ముగ్గురిని కలిపి కూర్చోబెట్టామండి. ఫస్ట్ ప్లేట్లో ఈ విధంగా భోగి పళ్ళని బంతిపూల రెక్కల్ని డబ్బుల్ని కలిపేసి పెట్టేసాము. నెక్స్ట్ అరటిపళ్ళు తీసుకున్నాము. ఇక్కడ మనం ఏ ఫ్రూట్స్ అని తీసుకోవచ్చు. ఆ తర్వాత మనకి నచ్చిన స్వీట్స్ తీసుకున్నాము.
నెక్స్ట్ విడిగా భోగి పిల్ల ఒక బౌల్లో పెట్టేస్తామండి. ఆ తర్వాత దీపారాధన చేసి పెట్టాలన్నమాట పిల్లడానికి. నెక్స్ట్ అక్షింతలు అంటే బియ్యంలో కొంచెం పసుపు నెయ్యి కలిపేసి అక్షింతలు రెడీ చేస్తామన్నమాట. ఈ విధంగా రెడీ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా చక్కగా నీట్గా డెకరేట్ చేసి పెట్టాము. ఇందాక కట్టాం కదండి బంతిపూల మాల, అలానే ప్లాస్టిక్ మాల పక్కన పెట్టామన్నమాట. సో ఈ విధంగా డెకరేషన్ అయిపోయింది. ఇక చుట్టుపక్కల అందరినీ పిలిచాము, అంటే ఎవరిని కాదండి ఇష్టం మా చుట్టాలు అందరినీ పిలిచామన్నమాట. పిలిచాము, ఇక వాళ్ళు వచ్చిన తర్వాత ఇక స్టార్ట్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేసామన్నమాట. సో ఈ విధంగా దీపారాధన చేసి పెట్టేసాము. ఇక మా పిల్లలు కూడా వచ్చి కూర్చున్నారు. ముందైతే ఎవరు రాము రామని చెప్పి గొడవ చేశారు, తర్వాత అయితే చక్కగా వచ్చి కూర్చున్నారు. అబ్బాయి అయితే అసలు చాలా బాగా గోల్ చేశారండి, ఎందుకంటే తన ఫ్రెండ్ అంటే తన బావ పెద్ద బావ అన్నమాట. తనకి ఏజ్ 11 ఇయర్స్, తను ఈ టైంలో కూర్చోకూడదు కదా, సో తను కూర్చుంటే నేను కూర్చుంటా అని చెప్పేసి చాలా బాగా గోల్ చేశాడు. సో అందుకని అబ్బాయిని కూడా కూర్చోబెట్టామన్నమాట. అబ్బాయి అయితే అసలు తల కిందే పెట్టేసేసి అసలు చూడ కూడా చూడాలన్నమాట. ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ బొట్టు పెడుతుంది మా అబ్బాయికి, తర్వాత ఇతను మా ఆడపడుచులు పెద్ద అబ్బాయి లోకేష్, ఇతను చిన్న అబ్బాయి హర్షవర్ధన్ అన్నమాట. ఈ పెద్ద అబ్బాయి అయితే అసలు తల అనేది కిందే పెట్టేసేసి చూస్తూ ఉన్నాడు, అంటే సిగ్గుపడుతున్నాడు అన్నమాట. జనరల్గా కూడా మాతో అసలు మాట్లాడు, చాలా సైలెంట్గా ఉంటాడు, అల్లరి కొడిచాడు. వీళ్ళిద్దరు అయితే అటు ఇటు కూర్చున్నారు, వాళ్ళిద్దరు అయితే మాత్రం బాగా అల్లరి చేస్తారు, అంటే మా అబ్బాయి అని మా ఆడపడుచుల అబ్బాయి అయితే ఇద్దరు బాగా అల్లరి చేస్తారన్నమాట. పెద్ద అబ్బాయి అయితే మాత్రం చాలా సైలెంట్గా ఉంటాడు. సో ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక మా పిల్లలకి భోగి పళ్ళు పోస్తున్నాం అన్నమాట. ఇది 4th టైం అండి మా అబ్బాయికి పోయటము. ఫస్ట్ టైము ఇక్కడే పోసాము, సెకండ్ టైం ఏమో హైదరాబాద్లో పోసాము, 3rd టైము మంగళగిరిలో పోసామన్నమాట, 4th టైం మళ్ళీ ఇక్కడే పోస్తున్నామన్నమాట. ఇలా 4 టైమ్స్ కంప్లీట్ అయినాయి. ఈ 4 టైమ్స్లో సెకండ్ టైం మాత్రమే హైదరాబాద్లో పోసాం కాబట్టి అప్పుడు మా హస్బెండ్ ఉన్నారు. మిగిలినప్పుడు ఎప్పుడు మా హస్బెండ్ లేడన్నమాట, తర్వాత రోజు వచ్చేవాడు. ఇప్పుడు కూడా అంతేనండి, శనివారం కదండి భోగి, సో శనివారం నైట్ బయలుదేరతారనమాట, ఆదివారం మార్నింగ్కి వస్తారు. సో ఈ విధంగా ఇక్కడ అందరూ వచ్చి భోగి పళ్ళు పోసేంత వరకు మా ఆడపడుచోళ్ళ పెద్ద అబ్బాయి అయితే ఈ విధంగానే తల దించుకొని ఉన్నాడు. ఇక్కడ అక్షింతలు వేస్తుంది మా అత్తయ్య మామయ్య అండి. మా మామయ్య అయితే అబ్బాయిని పైకి ఎత్తారని చెప్పేసి ఎగతాలు చేస్తున్నాడు, అలాగే అయినా సరే తల పైకి ఎత్తారని చెప్పేసి, అయినా కానీ అసలు కిందే పెట్టి చూస్తున్నాను అనమాట. ఎంతమంది చెప్పినా సరే వినట్లేదు, ఎందుకంటే అంత ఏజ్ వచ్చిన తర్వాత భోగి పళ్ళు అంటే అందరూ నవ్వుతారని చెప్పేసి ఆ విధంగా తల కింద పెట్టాడు. మా అబ్బాయి కోసం కూర్చున్నారన్నమాట, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, చక్కగా చూడండి మా అబ్బాయి చక్కగా కోపించుకున్నాడు. వీళ్ళు మా పిన్ని బాబాయ్ అన్నమాట. మధ్య మధ్యలో కొంచెం ఎత్తుతా పైకి చూస్తా కిందకు వంచేస్తున్నానండి. ఈ విధంగా అందరూ ఫస్ట్ అక్షింతలు పూలతో, ఆ తర్వాత భోగి పళ్ళు డబ్బులతో పిల్లల్ని ఆశీర్వదిస్తున్నారన్నమాట. ఈ సీజన్లో భోగి పళ్ళు తినటం వల్ల మన బాడీలో ఉన్న క్రిమి కీటకాలన్నీ ఈజీగా తొలగిపోతాయండి అని, పిల్లలకు కూడా పోయటం వల్ల వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు అక్షింతలు వేస్తుంది మా ఆడపడుచండి, అలానే మా అన్నయ్య అన్నమాట. వాళ్ళిద్దరు పిల్లలు వెళ్ళి పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి, వాళ్ళకిద్దరు అబ్బాయిలే. ఇలా ఇంటికి వచ్చిన అందరి చేత ఏదైనా అక్షింతలు వేపిస్తున్నామండి. వాళ్ళ ఆశీస్సులు మా అబ్బాయికి ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా అబ్బాయి అయితే ఎప్పుడెప్పుడు అవుతా ఎప్పుడెప్పుడు లెగుద్దామని చెప్పి చూస్తున్నారు అన్నమాట, కానీ వాళ్ళ ఫ్రెండ్లోనే అని చెప్పేసి ఆగిపోయాడు. ఇప్పుడు భోగి పళ్ళు పోస్తున్నది మా అత్త వాళ్ళ ఇద్దరు అక్కలండి. ఇప్పుడు వేస్తున్నది మా మేనకోడలు అలానే మా చెల్లి, ఇద్దరు కలిసి అక్షింతలు వేస్తున్నారు. ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్స్ అన్నమాట, మంచి పొజిషన్లో ఉన్నారు. అండ్ మా తమ్ముడు కూడా బెస్ట్ పొజిషన్లో ఉన్నాడండి. నాతో పాటు అక్షింతలు వేస్తుంది మా తమ్ముడు. ఈరోజు ఇవ్వ నుంచి వచ్చాయన్నమాట, నేను పిలవంగానే వచ్చి చక్కగా నాకు సహాయం చేశాడు. అలా అందరూ హెల్ప్ చేశారన్నమాట.
అందరూ భోగి పళ్ళతో పిల్లల్ని దీవించిన తర్వాత ఈ విధంగా దీపారాధనతో అందరికీ హారతిస్తామండి. అలా ఇద్దరు లేకపోతే ముగ్గురు చేత హారతి అందిస్తామన్నమాట, పిల్లల్ని దీవిస్తారు. భోగిపళ్ళు సెలబ్రేషన్ అయినాక అందరికీ ఈ విధంగా భోగిపళ్ళు అలానే తాంబూలము నెక్స్ట్ స్వీట్ని ఇస్తారండి. అలా మనకు తోచినంతగా మనం ఇవ్వచ్చు అన్నమాట. ఇలా అందరికీ వచ్చిన వాళ్ళకి మనం ఇచ్చి ఇంటికి పంపిస్తాం అన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరూ పిల్లల్ని దీవించి వెళ్తారు. వాళ్ళు కూడా ఆ భోగిపళ్ళని తిని మంచి ఆరోగ్యంతో ఉంటారన్నమాట. ఫైనల్గా ఇదండి భోగి రోజు మా ఇంట్లో జరిపిన భోగి సెలబ్రేషన్స్. ఈ వీడియో మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ని ఆప్షన్ ఎంచుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి వీడియోస్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.